అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో. మొట్టమొదటి ఐఫోన్ని యాపిల్ కంపెనీ 1983లోనే తయారు చేసింది. కాకపోతే ఇది మొబైల్ ఫోన్ కాదు, ల్యాండ్లైన్. దీనికి టచ్ స్క్రీన్ లేదు, కానీ స్టైలస్తో పనిచేసేలా తయారు చేయడం దీని ప్రత్యేకత. చెర్రీ పండ్లలో ఉండే ఎల్లాజిక్ ఆమ్లం క్వేర్సెటిన్ మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయట. జిరాఫీ రోజుకు సగటున 35 కిలోల ఆహారాన్ని తింటుంది. ఒకేసారి సుమారు 45 లీటర్ల నీటిని తాగలదు. అందుకే అవి ఒంటల కన్నా ఎక్కువ కాలం పాటు నీళ్లు లేకుండా ఉండగలవు. అమెరికా, నెదర్లాండ్స్ జాతీయ గీతాల్లో ఆయా దేశాల పేర్లు ఉండవు. ప్రపంచం మొత్తం మీద అలాంటి జాతీయ గీతాలున్న దేశం ఆ రెండే. తెలివైన వారి వెంట్రుకల్లో మిగతా వారి కంటే జింక్ కాపర్ శాతం అధికంగా ఉంటుందని ఒక అధ్యాయం తెలిపింది. ఏనుగు మెదడు 5 కేజీల బరువు ఉంటుంది. ఒక అంటార్కిటికాలో మినహా భూమి మీద అన్ని ఖండాల్లోనూ మొక్కజొన్న పండుతుంది. టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రామ్ బెల్ తన తల్లితోనూ భార్యతోనూ ఫోన్లో మాట్లాడలేకపోయాడు. అందుకు కారణం వాళ్ళిద్దరూ చెవిటి వాళ్ళు కావడమే. చూయింగమ్ను కనిపెట్టింది విలియం సింపుల్ అనే దంత వైద్యుడు. మామూలు వ్యక్తుల్లో కంటే కవలల్లోనే ఎడమ చేతి వాడటం వాళ్ళు ఎక్కువగా ఉంటారని ఒక అధ్యయనం. ఆవు రోజుకు సగటున 8 గంటలు తింటూనే ఉంటుంది. పిల్లి రోజుకు సుమారు 16 గంటల సమయాన్ని నిద్రపోతూనే గడిపిస్తుంది. ప్రపంచంలో 50 దేశాల్లో ఇంగ్లీష్ ద్వితీయ భాషగా ఉంటుంది. 2వ స్థానం ఫ్రెంచ్ది. ఇది 13 దేశాల్లో ద్వితీయ భాషగా ఉంది. మన దేశంలో నదులన్నీ పడమర నుంచి తూర్పు వైపుగా ప్రవహిస్తాయి. నర్మదా, తపతి, మహి, సరస్వతి మాత్రం తూర్పు నుంచి పడమర వైపుగా ప్రవహిస్తాయి. ప్రపంచ ఆలివ్ ఆయిల్ ఉత్పత్తిలో సగం స్పెయిన్ నుంచే వస్తుంది. పాండాలు రోజుకి 20 కిలోల వెదురును తినేయగలవు. తేనెలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది, అందువల్లే అది పులియవడం పాడవడం ఉండదు. కెన్యాలోని కొన్ని తెగల్లో కవలపిల్లలు పుట్టడాన్ని శాపంగా భావిస్తారు. పులి గాండ్రింపు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. మంచు చిరుతలు ఒక ఉదుటిన 45 అడుగులు దూకగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.